క్రైస్ట్ లార్డ్ ప్రియ అభినందనులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న ఈ యొక్క యవనస్తుడి పేరు ఐతుకు. ఐతుకు అనే పేరుకి అర్థము అదృష్టం గలవాడు అని అర్థము. ఈ యవనస్తుడైన ఐతుకు మరి మన వంటి స్వభావం కలిగిన మన వంటి విశ్వాసుడైన యవనస్తుడే. మరి ఇతని జీవితం ద్వారా మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామో, ఈ యవనస్తుడి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉంది అనే విషయాలు మనం చూస్తే, అపొస్తల కార్యాలు 20:9 మనం చూసినట్లయితే, అప్పుడు ఐతుకు అన్ననొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఐతుకు అన్న ఈ యొక్క యవనస్తుడు పౌలు అక్కడ ప్రసంగిస్తుండగా ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చి అక్కడ గాఢ నిద్రపోతున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనము పై వచనాల్లో చూసినట్లయితే మరి ఇక్కడ పౌలు ఎఫెసి నుంచి ఫిలిప్పీకి వచ్చారు. వచ్చి అక్కడ 7 దినములు గడిచిన తర్వాత మరి అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇంకా తెల్లవారు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడి ఆ నైట్కు మరి కొంచెం సమయము వారితో ప్రసంగించడానికి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకొని వారితో ముచ్చటిస్తున్నట్లుగా మనం చూస్తాము. చూడండి, 7వ వచనంలో, ఆదివారంన మేము రొట్టె విడుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇక్కడ పౌలు మరి మరునాడు వెళ్ళనై ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ సమయము అక్కడ మరి ప్రసంగించడానికి తీసుకున్నప్పుడు అర్ధరాత్రి సమయం అయిపోయింది. దీనితో ఇక్కడ ఐతుకన్ను ఈ యొక్క యవనస్తుడు మరి ఆ వాక్యాన్ని వింటూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ అర్ధరాత్రి సమయం అవుతుంది కాబట్టి మరి ఎవరికైనా అటువంటి సమయంలో నిద్ర అనేది వస్తూ ఉంటుంది. కానీ మరి ఇక్కడ వీరు ప్రసంగము చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం అక్కడ బయలుపడుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళు మెలకువ కలిగి వినే ఒక స్థితిలో వాళ్ళు ఉండాలి. వారి యొక్క ఆత్మీయ జీవితం ఇక్కడ చూసినట్లయితే మరి నిద్రావస్థలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఐతుకులో మొదటిగా మనం చూసినట్లయితే గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర అనేది మరి నిద్రావస్థకి, ఆత్మీయ జీవితాన్ని పడిపోవటానికి మరి దేవుణ్ణిలో బలహీన పడుతున్నట్టుగా మనము సాదృశ్యంగా చూస్తూ ఉన్నాము. చూడండి, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి నిద్ర అనేది ఆత్మీయ జీవితాన్ని మరి పడిపోవటానికి కారణంగా చూస్తూ ఉంటాము. సామెతలు 19:15 నిద్ర అనేది సోమర్థనానికి గుర్తుగా చూస్తూ ఉన్నాము. అలాగే 20:13 లేమికి గుర్తుగా చూస్తూ ఉన్నాము. అలాగే 23:21 చింపిరి గుడ్డలు ధరించడకు కారణంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ నిద్ర అనేది సోమర్థనాన్ని కలుగజేస్తుంది, లేమిని కలుగజేస్తుంది. అలాగే ఒక మరి సరైన వస్త్రాలు కూడా ధరించలేని స్థితిలో ఉండటానికి కారణంగా ఈ యొక్క నిద్ర అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రీతిగా మరి మనముంటే ఈ మన యొక్క ఆత్మీయ జీవితం కూడా సోమరితనంగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితం కూడా కుంటిపడిపోతూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో మనము లేమి స్థితికి వచ్చి మరి మనం చింపిరి గుడ్డలు ధరించే స్థితికి మరి చేరుతాము అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ నిద్రావస్థ అనేది మనము సాతానుడికి చోటిచ్చినట్లే. ఇక్కడ ఐతుకు కూడా మరి నిద్రించి సాతానుడికి చోటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అక్కడ బయలుపడుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలు అక్కడ వింటున్నప్పుడు ఆయనలో మరి ఆత్మీయ జీవితం అనేది ఇంకా ఎక్కువగా పెంపొందించుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ నేను చూసినట్లయితే సాతానుడికి మరి ఆయన ప్రాధాన్యత ఇచ్చేసి ఆ దేవుని యొక్క మాటలు వినకుండా తన యొక్క చెవులను మరి అక్కడ మందం చేసుకున్నట్లుగా, తన కన్నులు మూసివేసుకున్నట్లుగా సాతానుడికి చోటిచ్చి ఆత్మీయ ఎదుగుదలను పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 11:8 చూస్తే, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఇందు విషయమై అని వ్రాయబడి ఉంది. ఇందు విషయమై అంటే పై వచనంలో మనం చూస్తే 6వ వచనం నుంచి చూస్తే అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. చూడండి, దేవుని యొక్క కృప వలన ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ముందుకు కొనసాగుతున్నారు. కానీ వాళ్ళ క్రియలు అనేవి మాత్రము దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మరి ఇందు విషయమే దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవుల్ని ఇచ్చాడు. కాబట్టి మరి ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి ఏర్పాటు నొందిన వారికే తప్ప మరి అందరికీ కూడా ఆ యొక్క పట్టణాన్ని చూసే అదృష్టము లభించలేదు. ఈ రీతిగా మన యొక్క జీవితంలో కూడా దేవుని బిడ్డలంగా మనము మరి ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎందుకు? అది దేవుని కృప వలనే మనం జీవిస్తున్నాం. కానీ మన యొక్క క్రియలు అనేవి అక్కడ లేవు. మన క్రియలు దేవునికి అయిష్టంగా ఉండటం వలన
మరి మనము నిద్రగల మనసును చూడలేని కనులను వినలేని చెవులను కలిగి ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఆయతకు కూడా ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడు. తను మరి దేవుని బిడ్డగా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క దృష్టిలో ఒక మంచి దేవుని బిడ్డగా యవనస్తుడిగా ఉంటూ ఉన్నాడు. కానీ తన యొక్క ఆత్మీయ జీవితం మాత్రం నిద్రావస్థల్లో ఉంటూ ఉంది. అంటే తన మరి పేరుకు మాత్రం దేవుని కృపచేత తను దేవుని బిడ్డగా కొనియాడబడుతున్నాడు. ఆ యొక్క ప్రసంగంలో వినటానికి వచ్చాడు, కానీ మరి తన యొక్క ఆత్మీయ జీవితం అనేది దేవునికి ఇష్టంగా లేదు. తన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనకి మరి దేవుని ఆత్మీయ క్రియలు తనలో లేకపోవటం వలన నిద్రమత్తులో జోగుతూ చూడలేని కనులను వినలేని చెవులను కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇలా తను ఉండటం వల్లనే కదా మరి ఆ యొక్క కిటికీలో నుంచి ఆయన కింద పడిపోయినట్లుగా మనము చూస్తున్నాము. మరి మంచిగా అతను వాక్యం వినటానికి శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మాట కోసము తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క ఆత్మీయ జీవిత విధానం ఆ రీతిగా బలంగా ఉంటే ఒకవేళ ఆ రోజు అతను కింద పడి ఉండేవాడు కాదు. కానీ తను నిద్రలో ఉండి మరి జోకి కింద పడిపోవడానికి కారణం ఏంటంటే కేవలం తన యొక్క ఆత్మీయ జీవితము అనేది బలహీనం అయిపోయింది. తను మరి దేవుని కృపచేత దేవుని బిడ్డగా ఉన్నాడు, కానీ తన క్రియలు మాత్రము దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. దీని ద్వారా మరి అక్కడ అంత మంచి దేవుని వాక్యం అక్కడ వినబడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మరి ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. మరి తెల్లవారితే ఈ పౌలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు, దేవుని యొక్క మరి రమ్యమైన మాటల్ని మేము వినలేము, కాబట్టి మీరు ఆలస్యమైనా సరే మా కొరకు మరి ఆ యొక్క మాటల్ని మాతో పంచుకోండి అని చెప్పి అందరు ఎంతో ఆయనను వేడుకుంటూ ఆత్మీయంగా మరి బలపడుతూ ఆ యొక్క మాటల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆయతకు మాత్రము ఆత్మీయ జీవితంలో పడిపోయాడు కాబట్టి మరి ఆ యొక్క నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవిత విధానంలో కూడా మరి దేవుని బిడ్డలంగా మనం చెప్పబడుతున్నాము, దేవుని బిడ్డలంగా మరి ఆయన యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాం, కానీ మన యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? ఇక్కడ ఆయతకు మరి తన యొక్క ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోవటం వల్లనే మరి ఆ యొక్క గాఢ నిద్రకు అతను లోనైనట్లుగా చూస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఈ రీతిగా ఉందా ఒక్కసారి ప్రశ్నించుకుందాము. ఈ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉందంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినలేము. ఎందుకంటే మన చెవులు విననలవిగా, మన కన్నులు చూడనలవిగా ఉంటాయి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలేక మరి అక్కడ చెప్తున్న వారి ప్రసంగాన్ని మనము మరి చూడలేని స్థితిలో ఉంటూ ఉంటాము. మరి ఇటువంటి జీవిత విధానం ఈరోజు మనం కలిగి ఉంటే, ఈ ఆయతకు చెప్తున్నాడు మనకి మరి ఇటువంటి జీవిత విధానం కలిగి ఉంటే మనం క్రింద పడిపోయే స్థితికి వెళ్తాము అని. కాబట్టి ఈరోజైనా ప్రియ స్నేహితులారా, మనము దేవుని బిడ్డలంగా చెప్పబడుతున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఈ రీతిగా నిద్రావస్థల్లో ఉంటూ ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందాము. మన యొక్క హృదయాన్ని ఆయన తట్టు తీపి ప్రభువా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచు, లేదంటే నేను నిద్రావస్థలోకి వెళ్ళిపోయి నీ యొక్క వాక్యాన్ని వినడానికి నేను ఆసక్తి కనపరచగా ఒకవేళ నేను మరి ఇట్లా పడిపోయే స్థితిలో ఉంటానేమో, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నాతో వాక్యం ద్వారా మాట్లాడి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచమని దేవుణ్ణి మనం కోరినట్లయితే మనని ఎంతగానో దేవుడు ఆత్మ బలాన్ని దయచేసి తన యొక్క ఆత్మతో మనని అభిషేకించి మనకి నూతనమైన ఆత్మను అనుగ్రహించి మరి ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఆయన కృపను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము మరి ఈ నిద్రావస్థను జయించి దేవుని యొక్క దృష్టిలో మరి క్రియల మూలముగా మనము బలపడినట్లయితే, మెలకు కలిగి ప్రార్థన చేసినట్లయితే శోధుల నుంచి మనము జయించగలుగుతాము. అందుకే లూకా సువార్త 22:47 శోధనలో ప్రవేశించగా ఉండినట్లు మనము లేచి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనకి శోధనలు అనేవి మరి యొక్క నిద్రావస్థ వలన, ఆత్మీయ జీవితము పడిపోవటం వలన శోధనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. శోధనలు జయించాలంటే మన యొక్క ఆత్మీయ జీవితం అనేది బలపడాలి. ఆత్మీయ జీవితం బలపడాలంటే మనం లేచి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఈరోజు నుంచి మనము మరి ప్రార్థన చేసేవారిగా, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేవారిగా, శోధనల నుంచి మనము జీవితాన్ని కలిగి జీవించేవారిగా మరి మనందరం కూడా ఉందామా? ఇంకా మనము మరి ఈ యొక్క ఆయతకు గురించి చూసినట్లయితే మరి అదే అపోస్తల కార్యాలు 20:9 పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అని రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ మరి నిద్రపోవటం వలన తను ఏం జరిగిందంటే ఇక్కడ 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. 3వ అంతస్తు నుండి కింద పడిపోవటం వలన తను మరి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడా ఈ ఆత్మీయ నిద్ర అనేది మరి మనని ఎంతగానో మరి అధపాదాలానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది మనలో మరి చల్లారిపోయినప్పుడు సాతానుడు మనల్ని మరి ఆ యొక్క నరకంలోకి తీసుకువెళ్ళటానికి మనని ఎంతగానో మరి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఇటువంటి జీవిత విధానం కలిగి మనం కూడా ఉంటే మరి మూడవ అంతస్తు నుండి కింద పడిపోయిన స్థితిలోకి మనం కూడా మరి చేరువారుగా ఉంటూ ఉన్నాము. మనం చూసినట్లయితే సామెతలు 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థవంతులు మరి వారి నీతి వలన వారి యొక్క మార్గము సరళం చేయబడుతుందంట. మరి వాళ్ళు యథార్థంగా జీవించటం వలనే కదా దేవుని యొక్క దృష్టిలో వారు మరి నీతిగా న్యాయంగా జీవించటం వలనే కదా వారి యొక్క మార్గం సరళం చేయబడుతుంది. మరి భక్తిహీనులు ఎందుకు పడిపోతున్నారంటే వారి యొక్క భక్తిహీనత చేతనే వారు పడిపోతున్నారనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిగా న్యాయంగా దేవుని యొక్క దృష్టిలో నమ్మకంగా మనము జీవించినట్లయితే, విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు కొనసాగిన వారమైతే మనము మన యొక్క మార్గము సరళం చేయబడుతుంది. కానీ ఈ యొక్క భక్తిహీనులు మాత్రము తమ యొక్క భక్తిహీనతని వెల్లడి చేస్తూ ఉంటారు. ఎలాగా? మరి విననల్లని చెవులు కలిగి చూడలేని కళ్ళు కలిగి మరి నిద్రావస్థల్లో ఉంటూ ఉన్నారు కాబట్టి వారి యొక్క భక్తిహీనత చేత వారు పడిపోతూ ఉన్నారు. మీ యొక్క ఆయతికి కూడా మరి తన యొక్క జీవిత విధానంలో దేవుని బిడ్డగా ఉంటున్నాడు, కానీ తన యొక్క ఆత్మీయ జీవితం అనేది నిద్రావస్థలో ఉంటూ ఉంది కాబట్టి తన భక్తిహీనత చేత పడిపోయిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆత్మీయ బలాన్ని తను ఆ రోజు కలిగి ఉంటే మరి ఈ రీతిగా పడిపోయి ఉన్న స్థితిలో ఉండేవాడు కాదు. ఈ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి ఉంటూ ఉన్నాయి. అవేంటో మరి మనం చూద్దాము. చూడండి, యిర్మీయా గ్రంథము 6:15 వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు చేసే హేయక్రియల వలన వారు మరి సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదంట. ఇక్కడ మరి ఐదుకు కూడా మనం చూసినట్లయితే తన యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నాడు కాబట్టి, ఆత్మీయంగా మరి తన బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన నిద్రావస్థలో ఉండి జోగి కింద పడిపోయాడు. మరి మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి హేయక్రియలు మన యొక్క జీవితంలో కూడా ఉంటే మనం కూడా ఇటువంటి స్థితిలోనే ఉంటూ ఉంటాము. అలా ఉండటమే కాకుండా అలాంటి క్రియలు చేస్తూ కూడా సిగ్గుపడని వారిగా ఉంటారని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నిజమే కదా, చాలామంది మరి చెడు కార్యాలు చేస్తూ ఉంటారు, హేయమైన క్రియలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మరి ఆ విషయంలో ఏమాత్రం కూడా వాళ్ళు సిగ్గుపడరు. ఎందుకంటే మేము చేసేది మా యొక్క మరి అవసరాలు తీర్చుకోవడం కోసమే, మా కడుపుని మేము నింపుకోవడం కోసము, మా పిల్లల మరి పోషణ కోసము మేము చేయవలసి వచ్చింది కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి మరి దానికి ఏదో ఒక మరి కార్యాన్ని మరి ఏదో ఒక మాటని తెలియజేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. మరి దేవుని యొక్క బిడ్డలంగా ఉంటున్న మనము మరి అటువంటి కార్యాలు చేసేందుకు కూడా మనము ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ నిన్ను దేవుడు పోషించేందుకు ఇటువంటి దారులు ఎదుక్కోవాలా? దేవుడు పోషించడానికి మరి ఆయన మనము వెతికినప్పుడు, ప్రభు మరి ఇటువంటి మార్గంలో పనిచేయటం నాకు ఇష్టం లేదు, ఇటువంటి హేయ కార్యాలు చేస్తూ మరి నా యొక్క కుటుంబాన్ని నేను పోషించుకునే మరి దౌర్భాగ్య స్థితికి నేను చేరకుండా మరి నాకు మంచి ఉద్యోగాన్ని దయచేయమన్నప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. కానీ చాలామంది అంటూ ఉంటారు, మరి నాకు వచ్చిన పని ఇదే, మరి నేనైతే చెడు పనులు చేస్తున్నాను కానీ మరి అది నేను ఏది కూడా అలవరుచుకోవట్లేదు అని మళ్ళీ పైన చెప్తూ ఉంటాము. కానీ ఇది ఏమాత్రము కూడా మంచి పని కాదు. ఎందుకంటే హేయమైన క్రియలు అనేవి అది మరి సిగ్గుపరిచే విధంగా ఉంటూ ఉంది. మరి అటువంటి పరిస్థితులు మనం పనిచేయవలసి వచ్చినప్పుడు మరి మనము ఏం చేయాలంటే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు ఇంకా అంతకంటే మంచి స్థితిని నీకు ఇవ్వటానికి, అంతకంటే మంచి ఉద్యోగాన్ని ఇవ్వటానికి మరి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం వేడుకోవాలి. ప్రభా, ఇటువంటి కార్యము హేయమైన మరి ఇటువంటి మరి జాబ్ చేయడం నాకు అసలు ఇష్టం లేదని దేవుని సన్నిధిలో మనము ప్రాధాయపడినట్లయితే దేవుడు మంచి జాబ్ని మనకు అనుగ్రహిస్తాడు. మరి చెడు పనులు చెడు కార్యాలు చేస్తూ మరి మన కుటుంబాన్ని పోషించుకునే మరి స్థితికి మనం రాకూడదు. దేవుని బిడ్డలంగా మనం ఉంటున్న మనము మరి మనం చేసే ఉద్యోగ విషయంలో కూడా మరి ఇటువంటి చెడు కార్యాలు చేయకూడదు. చాలామంది మరి చూడండి, మరి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎటువంటి పనిని అప్పగించినా చేసేవారిగా ఉంటారు. అది మరి హేయమైన క్రియ అయినప్పటికీ, చెడ్డమైన కార్యాలు అయినప్పటికీ కూడా మరి వాళ్ళు వెనకాడకుండా సిగ్గుపడకుండా చేస్తూ ఉంటారు. అది ఏ రోజైనా బయటపడక మానదు కదండి. మరి అలాంటి స్థితిలో మనం సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం అటువంటి పనిని మనం చేయవలసి వచ్చినప్పుడు దేవుని దగ్గర మనము ప్రాధాయపడేవారిగా ఉండాలి. ఈ యొక్క హేయ క్రియలు అనేవి కూడా మనము పడిపోవటానికి కారణంగా ఉంటూ ఉన్నవి. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 చూసినట్లయితే,
కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడకు జాగ్రత్త పడదాము. చూడండి, మనము అవిధేయత వల్ల కూడా పడిపోతూ ఉంటామంట. ఈ రీతిగా మరి విధేయత కలిగి దేవుని యొక్క దృష్టిలో మనం జీవించగలిగితే మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుతాము. కానీ మన యొక్క అవిధేయత వలన పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాము. మరి మనలో ఎవరు కూడా పడిపోకుండా ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించేంత వరకు కూడా మనము జాగ్రత్త కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి హేయమైన క్రియలు చేయవలసి వచ్చినప్పుడు, అటువంటి స్థలాల్లో మనం పని చేయవలసి వచ్చినప్పుడు కూడా మనం అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేయాలి. అంతేగాని వాళ్ళకి విధేయత చూపిస్తూ దేవునికి అవిధేయతగా జీవిస్తూ మనం పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోకూడదు. కాబట్టి మనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేందుకు మనం జాగ్రత్త కలిగి మరి ఈ యొక్క లోకంలో జీవించే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం జీవించినట్లయితే పడిపోయే స్థితిలోకి మనము చేరకుండా ఉంటాము. ఇంకా మనం చూసినట్లయితే 2 పేతురు 3:17 కూడా మరి తప్పుడు బోధల యందు కూడా మనము పడిపోతూ ఉంటాము. అటువంటి బోధల యందు కూడా మన మనసు నిలపరికకుండా మరి ఇది నిజమా కాదా అని చెప్పి మనము బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి దాన్ని ధ్యానిస్తూ, ప్రభువా మరి నేను విన్న వాక్యము నాకు మరి ఇది మంచిదా కాదా, నా యొక్క హృదయానికి నువ్వు బయలుపరచు ప్రభువా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగినప్పుడు మరి ఆ బోధ సరైంది కాదా అని దేవుడిని బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన యొక్క మరి బైబిల్ యొక్క వాక్యం కూడా మనకి తేటగా తెలియచేస్తూ ఉంటుంది. అది నిజమైందా కాదా అనేసి మరి వాక్యాన్ని మనం ఎక్కువ ధ్యానించడం ద్వారా కూడా అది నిజమైన బోధ అబద్ధమైన బోధ అనేది మనము తెలుసుకోగలుగుతాము. ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మరి మనము ఆత్మీయ జీవితంలో పడిపోకుండా అబద్ధ బోధలకు లోను కాకుండా ఉంటాము. యెషయా గ్రంథము 30:13 కూడా, ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. మన యొక్క దోషాలు, మనం చేసే పాపము, హేయక్రియలు, అవిధేయత మరి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చూడటానికి ఎత్తైన గోడగా ఉంటాయి. కానీ అవి మనకి తెలియకుండానే ఒక రోజు మరి హఠాత్తుగా ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోయే విధంగా ఉంటూ ఉన్నాయి. ఈ రీతిగా మనం చేసే దోషాలు, మనం చేసే పాపాలు కూడా మరి ఒక రోజు మరి అవి హఠాత్తుగా మనకి మరి పడిపోయే స్థితికి చేరుస్తూ ఉంటాయి. ఈ విధంగా హేయక్రియలు, చెడు నడత, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి పడిపోయే స్థితికి చేరుస్తూ ఉంటుంది. అవిధేయత, తప్పుడు బోధల యందు మనసు నిలపటము, అలాగే అతిశయము, దోషము ఇవన్నీ కూడా మరి మనని మరి ఎత్తైన గోడ నుంచి పడిపోయే స్థితికి, ఒక్క క్షణంలోనే మరి హఠాత్తుగా పడిపోయే స్థితికి మనలను చేరుస్తూ ఉంటుంది. ఈ ఐతుకు కూడా మరి తన యొక్క స్థితి, ఆత్మీయ జీవిత విధానము ఒకవేళ ఏ రీతిగా ఉందో, మరి తన జీవితము ఒకవేళ దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడు కానీ తన యొక్క ఆత్మీయ జీవితం మాత్రము హేయక్రియలకి మరి దేవుని యందు అవిధేయత కలిగిన జీవితానికి నీతిగా జీవించేందుకు మరి ఆయన యొక్క హృదయము మరి మంచిగా లేదు కాబట్టి ఒక్క క్షణంలోనే మరి ఆయన హఠాత్తుగా పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనందరం కూడా ఎలా ఉండాలంటే నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించే వారిగా ఉండాలి. అందుకనే సామెతలు 24:16 నీతిమంతులు 7 మార్లు పడిపోయినా కానీ తిరిగి లెగుస్తారని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, నీతిగా మనం ఒకవేళ నివసించినట్లయితే, యథార్థంగా మనం నడిచినట్లయితే, ఒకవేళ మనం 7 సార్లు పడిపోయినా, శోధనలో మనం ఒకవేళ వేదనలో మన యొక్క కష్ట పరిస్థితుల్లో మనం పడిపోయినా కానీ తిరిగి లేచే స్థితికి మనం చేరుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీతిగా, న్యాయంగా జీవించినట్లయితే మనం పడిపోయినా లెగగలిగే స్థితిలో ఉంటాము. అలా కాదని హేయక్రియలు జరిగిస్తూ, దేవునికి అవిధేయతలుగా జీవిస్తూ, తప్పుడు బోధలు ఎంతో ఆసక్తి కనపరుస్తూ మరి మన యొక్క మరి దోషాన్ని అధికం చేసుకుంటూ మనము ముందుకు కొనసాగినట్లయితే మనము ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోతాం. ఇలా పడిపోయిన మనము మళ్ళీ తిరిగి లేవలేని స్థితిలో ఉంటాం. ఇక్కడ ఐతుకు కూడా చూడండి, మరి పడిపోయి మరణించిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరణించిన వారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. మరి అటువంటి స్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాము. కానీ నీతిగా, న్యాయంగా జీవించినప్పుడు మనం ఒకవేళ పడిపోయినా కానీ తిరిగి లేచే స్థితిలో ఉంటాము. కాబట్టి ప్రియ స్నేహితులరా, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి జోకి పడి మరి మరణించే స్థితిలో మనము దిగజారిపోయామేమో. మన యొక్క హేయక్రియల చేత, అవిధేయత చేత, తప్పుడు బోధల చేత ఒకవేళ మనము అతిశయము పడుతూ మరి మన యొక్క దోషాలను అధికం చేసుకుంటూ ఇంకా ముందుకు ఇలాగే కొనసాగుతూ ఉన్నామేమో,
ఈ క్షణమే దేవుని యందు మనము మరి మోకరించి ప్రార్థన చేసి, ప్రభా ఇంతకాలము మరి నీకు విరోధంగా జీవిస్తూ ఉన్నాను, నీకు అవిధేయతగా నేను జీవిస్తూ ఉన్నాను, హే క్రియలు చేస్తూ కూడా నేను సిగ్గుపడని స్థితిలో ఉన్నాను ప్రభా, నన్ను దయతో క్షమించు. మరి నేను ఒక్క క్షణంలోనే మరి మరణం చెందేంతగా హఠాత్ మరణాన్ని నువ్వు కలగచేయవాడిగా ఉన్నావు, కాబట్టి భయం కలిగి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఈరోజే నన్ను దర్శించి మరి నన్ను బాగు చేయమని నువ్వు మరి మా దేవుడిని బతిమలాడుకున్నప్పుడు దేవుడిని దోషాన్ని, నీ యొక్క పాపాన్ని, నీ యొక్క శాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా ఆయన చేయనై ఉన్నారు. మరి ఇటువంటి జోగి పడి కింద పడి మరణించే స్థితిలో మనం ఉండకుండా మరి నీతి మంతులుగా మనం పడిపోయినప్పటికీ తిరిగి లేచే స్థితిలోకి మనం చేరాలంటే మనము నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించి ఆయన బిడ్డలంగా మనము నిలబడేవారంగా, ఆయన కొరకు సేవ చేసేవారంగా, ఆయన కొరకు మనము ముందుకు కొనసాగేవారంగా ఉందాము. మూడవదిగా ఈ యవనస్తుడైన ఐతుకు జీవితంలో మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 20:10 అంతటి పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడుకుని అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 3వ అంతస్తు పై నుంచి పడిపోయిన ఈ యొక్క ఆయుధ దగ్గరికి ప్రసంగిస్తున్న పౌలు మరి వెళ్ళి చూసినప్పుడు అతను ఇంకా బ్రతికి ఉన్నాడని చెప్పి, అతని ప్రాణం అతనిలో నిన్నదని చెప్పి, మీరందరూ కూడా మరి తొందరపడవద్దు అని చెప్పి తన మీద పడి అతనిని కౌగిలించుకొని తనని బ్రతికించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి ఒకవేళ అతను శారీరకంగా చనిపోయి ఉంటే మనము బ్రతికించి ఉండేవారం కాదు, కానీ ఈయన ఆత్మీయంగా పడిపోయిన జీవిత విధానం కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు మరి తనని కౌగిలించుకొని తన యొక్క మరి వాక్యాన్ని ఆయనకి వెల్లడి చేస్తూ తనని ఆత్మీయంగా బ్రతికించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అనేది అది అసాధ్యమైన విషయము, కానీ ఇతను జీవితంలో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి మరి తనని ఆయన దగ్గరికి తీసుకొని తన యొక్క ఆత్మీయ పాఠాలు తనకి నేర్పించి తనని బ్రతికించిన జీవితంలోకి నడిపించినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మన జీవితాల్లో కూడా మరి ఈ రీతిగా ఆత్మీయంగా పడిపోతూ ఉంటాము. ఎందుకంటే మనము శరీరులుగా ఉన్నాము కాబట్టి ఎంతగా దేవుణ్ణి మనం ఆరాధించినప్పటికీ సాతానుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఈ రీతిగా మనము ఆత్మీయంగా మరి చనిపోయిన స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి వాక్యానుసారంగా మళ్ళీ తిరిగి దేవుడు మనని లేవనెత్తువాడిగా ఉన్నాడు. మరి దైవజనులు బోధించే ఆ యొక్క బోధ, అలాగే మనము మరి ప్రతిరోజు చదివే ఆ యొక్క దేవుని వాక్యము, మనం ప్రార్థించే విధానం బట్టి మరి చనిపోయిన ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి మళ్ళీ మనము బ్రతికించేవారిగా ఉండవచ్చు. ఈ రీతిగా ఐతుకు జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో మరి మరణించిన జీవితానికి వెళ్ళిపోయిన ఈ యొక్క ఐతుకు జీవితంలో మరి పౌలు మరి తిరిగి లేపినట్లుగా తన యొక్క బోధ చేత మరి తనని బ్రతికించినట్లుగా మనము చూడవచ్చు. పేతురు రాసిన 1:4 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిందునైన శ్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచారు కాబట్టి మరి ఈ యొక్క మరి మాట చొప్పున మనము జీవంతో కూడిన నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. ఇటువంటి నిరీక్షణే మనలను మరలా జన్మింపచేస్తుంది అని చెప్పి వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే మరి క్షయము కానీ అలాగే వాడబారిని స్వాస్యం మనం పొందుకోవాలంటే మరి ఇటువంటి నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఇటువంటి నిరీక్షణ మనం కలిగినట్లయితే మరలా మనము జన్మిస్తామని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఐతుకు జీవితంలో కూడా నిరీక్షణ అయితే తను కలిగి ఉన్నాడు, కానీ ఆత్మీయ జీవితంలో మరి నిద్ర అవస్థలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఇటువంటి స్థితిలో ఉంటాం, కానీ మరి ఇటువంటి జీవం కల నిరీక్షణ మనలో ఉన్నట్లయితే తిరిగి మనము లేచివారిగా ఉంటాము. ఇటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండకపోతే మాత్రము ఆత్మీయ జీవితంలో ఎవరు కూడా మనని బ్రతికించలేరు. మరి క్షయము కానీ మరి వాడబారిని ఆ యొక్క శ్వాసాన్ని మనం పొందుకోవాలంటే, మరలా మనము తిరిగి జన్మించాలంటే మనలో జీవంతో కూడిన నిరీక్షణ అనేది కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే
ఎఫెసీలకి రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఒకవేళ ఇటువంటి నిరీక్షణ అయితే మనం కలిగినట్లయితే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారంగా పైనున్న వాటినే వెతుకు వారంగా ఉంటామని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అక్కడ ఏముంటుందంట, మరి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. మరి మనం తిరిగి లేపబడిన మన యొక్క జీవితాల్లో మరి మనం ఇంకా మరి కిందున్న వాటిని వెతికే స్థితిలో ఉండకూడదు. దేవుడు వస్తాడు అని మరి ఆయన చెప్పిన రీతిగా మరి దేవుని వైపు చూస్తున్న మనము మరి అటువంటి నిరీక్షణ కలిగి మనం పైనున్న వాటిని వెతుకువారిగా ఉండాలి. కానీ ఆత్మీయ జీవితంలో పడిపోయి తిరిగి లేచి మరి దేవుడు బ్రతికించినప్పటికీ మళ్ళీ తిరిగి మనము ఈ యొక్క చెడు కార్యాల వైపు మరి చెడు వ్యసనాల వైపు హేయ క్రియల వైపు మనము తిరిగి మళ్ళీ చూసినట్లయితే ఇక లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతాము. కానీ తిరిగి లేచిన మనము ఆ యొక్క మరి యేసు వైపు చూచుచు దేవుడు వస్తాడనే నిరీక్షణ కలిగిన మనము పైనున్న వాటిని వెతుకు వారిగానే ఉండాలని మరి ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా ఆత్మీయ జీవితంలో పడిపోయిన మనము దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. ఇక్కడ కూడా 5కు మనం చూసినట్లయితే మరి తిరిగి బ్రతికిన తర్వాత ఆయన మరి ఆ యొక్క మేడగదిలో మరి దేవుని యొక్క శరీరంలోనూ అలాగే రక్తంలోనూ పాలు పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మరి వాళ్ళందరూ కూడా కలిసి రొట్టె విరిచి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ యొక్క 5కు కూడా వారితో కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవితంలో కూడా మరి ఆత్మీయ జీవితంలో పడిపోయిన మనము తిరిగి లేచి మళ్ళీ దేవుని యొక్క శరీరంలో దేవుని యొక్క రక్తంలో పాలు పొందుతూ పైనున్న వాటినే వెతకాలి. కానీ తిరిగి మన యొక్క చెడు కార్యాలని మళ్ళీ మనము నెమరు వేసుకునే స్థితిలోకి రాకూడదు. ఈ రీతిగా పైనున్న వాటిని మనము వెతికినట్లయితే దేవునితో కూడా మనము కూర్చుంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మరి క్రీస్తు లేపబడి అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చూడండి, మరి దేవుడు మృతుల్లో నుంచి లేచి ఆ యొక్క దేవుని మరి కుడిపార్శ్వంలో ఏ రీతిగా అయితే కూర్చున్నారో మనం కూడా మరి పడిపోయిన ఆత్మీయ జీవితంలో పడిపోయిన మనము తిరిగి లేచి దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చుండే స్థితికి మనము చేరాలి. మనం చూసినట్లయితే ఎఫెసీయులకి రాసిన పత్రిక 1:20 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే గాక రాబోవు యుగము నందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. చూడండి, ఎంత మంచి మాట ఇక్కడ. మరి మృతుల్లో నుండి లేపిన ఆ యొక్క క్రీస్తు అంటే మరి ఆత్మీయ జీవితంలో మృతులుగా మనం ఉన్నామేమో, మరి ఈ రీతిగా మరి ఆత్మీయ జీవితంలో పడిపోయిన మనను తిరిగి లేచిన తర్వాత మరి మనము సమస్తమైన ఆధిపత్యం కంటే అధికారం కంటే శక్తి కంటేనో ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు కాక రాబోవు యుగంలో కూడా పేరు పొందే నిమిత్తము మనము ఎలాగుండాలంట, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉంటాడంట. ఈ రీతిగా మరి ఆత్మీయ జీవితంలో ఒకవేళ పడిపోయినప్పటికీ తిరిగి లేచే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మరి ఎంతో మరి ఆధిపత్యాన్ని అధికారాన్ని మనకి ఇచ్చి దేవుని యొక్క కుడిపార్శ్వమున మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే మరి తప్పిపోయినా మరి ఆ యొక్క ఒక్క గొర్రె కోసమే కదండి దేవుడు వెతుకుచూ ఉన్నాడు. మరి దేవునికి నువ్వు కావాలి, నీ యొక్క మరి సహవాసము ఆయనతో కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ హేయ కార్యాల వైపు చెడు వ్యసనాల వైపు చెడు కార్యాల వైపు మరి నువ్వు వెళ్ళిపోతూ దేవునికి దూరమవుతూ ఉన్నావేమో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నావేమో, అందుకనే దేవుడు తిరిగి నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి రావాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. తిరిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి దేవుని చేతులకు అప్పగించి ప్రభా నేను మరి తెలియక మార్గం తప్పిపోయి ఉన్నాను, నన్ను దయతో క్షమించమని ఆయన్ని వేడుకొని మరి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ మనము ఆయనతో సహవాసం కలిగి జీవించినట్లయితే మరి ఎంతో ఆధిపత్యాన్ని అధికారాన్ని మనకిచ్చి మరి మనకి పేరు ప్రఖ్యాతిని ఆయన మనకిచ్చి మరి తన యొక్క కుడిపార్శ్వంలో మనల్ని కూర్చోబెట్టుకునేవాడిగా ఉన్నాడు. మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే మన యొక్క చేతిని మళ్ళీ తిరిగి దేవునికి అందించే వారిగా ఉందామా? నేను మరి యొక్క చెడు వ్యసనాలకి పాల్పడి ఉన్నాను, మరి యొక్క బంధకాలలో ఉన్నాను, తిరిగి లేవలేని స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ మరి నువ్వు ఈ రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే ప్రభా నా యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించు, నాకు ఈ బంధకాలని తెంచుకొని మరి నీ యొక్క కుడిపార్శ్వమున కూర్చునే జీవితము కలిగి ఉండాలని ఉంది, కానీ నేను ఈ యొక్క బంధకాల నుంచి విడిపింపబడలేకపోతున్నానని ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో, దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేసినట్లయితే దేవుడిని బంధకాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుల
అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ పేతుర్ని కూడా మరి సంఖ్యలతో బంధించారు. కానీ పేతురు మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ప్రభు దూత అతని దగ్గర నిలిచింది. అతడు ఉండిన గదిలోకి మరి వెలుగు ప్రకాశించింది. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఓడిపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు మరి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ సంఖ్యల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి ఆ యొక్క వెలుగుని ప్రకాశింపచేసి త్వరగా లెమ్మని చెప్పినప్పుడు మరి అతనికి ఉన్న సంఖ్యలన్నీ కూడా తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా ఒకవేళ బంధకాలలో ఉన్నామేమో, మనం దేవుణ్ణి వేడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మన యొక్క జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేసి మన సంఖ్యలు, మన యొక్క బంధకాలు, మన యొక్క చెడు వ్యసనాలు, మరి మనం లెగలేని పరిస్థితిలో ఉన్న ఆ యొక్క బంధకాలలో నుంచి దేవుడు లేవనెత్తి మన యొక్క బంధకాలు, మన సంఖ్యలన్నీ కూడా ఆయన తెంచేవాడిగా ఉన్నాడు. మరి ఈ యొక్క ఐదుక జీవితంలో కూడా మన వంటి యవనస్తుడే ఈ యొక్క ఐదుకు కూడా, కానీ మరి ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు తిరిగి మరలా లేచే స్థితిలోకి ఆయన వచ్చాడు కాబట్టి, పౌలు మరలా అతన్ని బ్రతికించాడు కాబట్టి మరి తను మళ్ళీ దేవుని యొక్క గుడిపార్శ్వంలో కూర్చున్న స్థితికి చేరగలిగాడు. ఈ రీతిగా ఐదుకు జీవితంలో మరి గాఢ నిద్ర వలన తన యొక్క ఆత్మీయ జీవితంలో నిద్రావస్థకు చేరిన ఈ యొక్క ఐదుకు మరి ఆ యొక్క మరి ఆత్మీయ జీవిత విధానము మరి తన్ని క్రింద పడిపోయే స్థితికి చేర్చింది. మరి ఈ రీతిగా చేరడం వలన తను చనిపోయిన స్థితికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి స్థితిలో మరి ఎవరు కూడా అతన్ని బ్రతికించేవారు ఉండేవారు కాదు. కానీ పౌలు మరి తనని బ్రతికించినట్లుగా చూస్తున్నాము. అంటే మరి ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని మరి ఆత్మీయ బిడ్డలే తిరిగి లేవనెత్తే వారిగా, వారి యొక్క జీవితాన్ని వాళ్లే తిరిగి బ్రతికించేవారిగా ఉంటారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఇటువంటి దేవుని బిడ్డల సహవాసాన్ని కలిగి ఉండాలి. మరి దైవజనుల ద్వారా మన వారి చెప్పే బోధ ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ యొక్క ఐతికు మరి దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చాడు, కానీ అంతవరకు తన యొక్క ఆత్మీయ జీవితం నిద్రావస్థలో ఉంది. కానీ పౌలు చెప్పిన ఆ యొక్క వాక్యానుసారంగా మరి తను విన్న వాక్యాన్ని బట్టి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగు చేసుకున్నాడు. మరి మరణించిన అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి బ్రతికించుకోగలిగాడు. మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి జీవిత విధానం కలిగి ఉన్నామేమో. ఈ యొక్క యవనస్తుడైన ఐతుకు మన వంటి విశ్వాసే. ఎందుకంటే మనలాగానే మరి దేవునిలో మరి జీవించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రతి వారం మనం చర్చికి వెళ్తూ ఉన్నాము. కానీ ఆత్మీయంగా మనము మరి దేవునికి దూరం అవుతూ ఉన్నామేమో. ఒకసారి ఐతుకు జీవితం ద్వారా మనం పరీక్షించుకుందాము. ఒకవేళ ఈ రీతిగా ఐతుకులాగానే మన యొక్క జీవితంలో ఇలాగా మరి కింద పడిపోయిన స్థితిలో మనం ఉన్నామేమో, ఆత్మీయ స్థితిలో మనము ఈ రీతిగా మనం కనపడుతూ ఉన్నామేమో, ఈరోజే దేవుని యొక్క చేతులకి మన యొక్క చేతిని అందిస్తూ ప్రభా నన్ను మళ్ళీ తిరిగి లేవనెత్తు అని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన యొక్క వెలుగుని మన యొక్క హృదయాల్లో ప్రకాశింపజేసి తిరిగి మనము లేచి మరి ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుటమే కాకుండా తన యొక్క కుడిపార్శ్వంలో కూర్చుండే స్థితికి మనల్ని దేవుడు తీసుకొని వెళ్తాడు. మరి ఈ యొక్క ఐదుకు జీవితం మీ అందరితో మరి మాట్లాడిందని నమ్ముచు. మీ యొక్క జీవితాల్లో ఒకవేళ ఇటువంటి అనుభవాలు, ఇటువంటి మరి ఆత్మీయ జీవిత విధానం కలిగి ఉంటే ఈరోజే మరి మీరు మీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకొని దేవునికి మీ యొక్క జీవితాన్ని అప్పగించి ఆయన యొక్క చేతుల్లో మీ యొక్క చేతిని ఉంచినట్లయితే మనని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి, మంచి పేరు కలిగిన స్థితిలోకి మనని తీసుకువెళ్తాడు. మీ అందరితో ఈ యొక్క ఐదుకు మాట్లాడారని నమ్ముచు. యవనులైనా మనతో మరి ఆయన మాట్లాడి మనని బలపరిచారని నమ్ముతూ ఈ వాక్యాన్ని మీ యొక్క హృదయాల్లో దేవుడు ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నైనా ఐతుకు అనే ఈ యొక్క యవనస్తుడి ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, యవనులైనా మేమందరము కూడా నిజంగా మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము పడిపోతూ ఉన్నాం ప్రభా. ఒకరోజు మేము బలంగా ఉన్నప్పటికీ తండ్రి నైనా మరి మాకు కలిగే తండ్రి యొక్క నైనా మరి చెడు కార్యాల వలన, చెడు వ్యసనాల వలన నైనా మరి మాకున్న బలహీనతల వలన మేము మరి మా యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నాం ప్రభా. తిరిగి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నైనా మేమందరం కూడా పేతురు వలె మరి ఒకసారి తండ్రి మీకు మొరపెడుచు ఉన్నాం ప్రభా. మా యొక్క జీవితాల్లో మరి బంధకాలలో ఉన్న మమ్మల్ని అయా సంఖ్యల నుంచి విడిపించి నీ యొక్క వెలుగును మా యొక్క హృదయాల్లోకి ప్రవేశింపచేసి తిరిగి మేము ఐతుకు బ్రతికినట్లుగా మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో బ్రతికి నిన్ను వెంబడించే ఒక యవ్వన బిడ్డగా తండ్రి మేము ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయంలో మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి పెంపొందించుకునే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.